టీమిండియా స్టార్ పేసర్ ఎర్కల కింగ్ జస్ప్రీత్ బూమ్రా ధాటికి ఓ టెస్టు సిరీస్ లో తనకు నిద్ర కూడా పట్టలేదని, అతని బౌలింగ్ లో మళ్లీ అవుట్ అయ్యానోమనని అర్ధరాత్రులు ఉలిక్కి పడేవాడినని ఆస్ట్రేలియా ఓపెనర్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫిన్చ్ తెలిపాడు. బూమ్రా ధాటికి 2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఈ స్టార్ ఓపెనర్ మళ్లీ సాంప్రదాయక క్రికెట్ ఆడలేదు. భారత్ తో జరిగిన ఈ 3 టెస్టుల సిరీస్ లో ఫిన్చ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్ ను భారత్ 2-1 సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గెలిచిన తొలి టెస్ట్ సిరీస్ కూడా ఇదే. ఈ సిరీస్ విజయంలో బూమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫిన్చ్ కు సింహస్వప్నంలా మారాడు. బూమ్రా బౌలింగ్ లోనే ఫిన్చ్ 2 సార్లు అవుట్ అయ్యాడు. ఇక అతను ఆడిన 6 ఇన్నింగ్స్ లో కేవలం 97 పరుగులే చేశాడు. బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఈ ఆసీస్ ఓపెనర్ క్రికెట్ కెరియర్ పైనే గందరగోళం నెలకొంది. అయితే వన్డే వరల్డ్ కప్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో మళ్లీ ఫామ్ అందుకున్నాడు ఫిన్చ్. తాజాగా ఆస్ట్రేలియా జట్టుపై అమెజాన్ ప్రైమ్ రూపొందించిన డాక్యుమెంటరీలో బూమ్రా బౌలింగ్ లో ఎదుర్కొన్న సమస్యను ఫిన్చ్ చెప్పుకొచ్చాడు. ఈ డాక్యుమెంటరీలో 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం, 2001 నుంచి ఇంగ్లాండ్ గడ్డపై యాసెస్ సిరీస్ ను ఎలా కాపాడుకుందనే విషయాన్ని ప్రధానంగా తెరకెక్కించారు. భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ లో తనకు నిద్ర కూడా పట్టేది కాదని ఫిన్చ్ ఈ డాక్యుమెంటరీలో తెలిపాడు. మళ్లీ బూమ్రా అవుట్ చేసినట్లు పదే పదే ఊహించుకునేవాడినన్నాడు. బూమ్రా మళ్లీ అవుట్ చేశాడేమోనని తలుచుకొని అర్ధరాత్రులు ఉలిక్కి పడేవాడినని, ఈ సిరీస్ అశాంతం నాకు చాలా కష్టంగా గడిచిందని ఫిన్చ్ తెలిపాడు.